దేవుడికి వందనాల స్తోత్రం మంచి వాక్యం అందించిన దేవుడు దీవించిన కాక నిర్గమకాండము 12 11 1-3 వాక్యం చూసి నిర్గమకాండము 12:11 1-3 మీరు రాణిని తినవలసిన విధానం ఏమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుకొని మీ కర్రల చేత పట్టుకొని తొలబడుచు దాన్ని తినవలేను. అది యెహోవా నాకు యెహోవాకు పస్కా బలి. మోషే అహరోనులను ఐగుప్త దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగో సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. దేవునికి స్తోత్రం. చదివిన వాక్యం మీకు కొందరికి అర్థమైనట్టుగా, ఇక్కడ మనం చదివిన మొదటి వాక్యములు పస్కా పండుగ గురించి బైబిల్ రాయబడి ఉంది. ఇశ్రాయేలుకి దేవుడు పండుగ ఇచ్చినట్టుగా లేవియకాండము 23 రాయబడింది. అది మొదటి పండుగ పస్కా పండుగ అండి. దేవుడు వారికి ఇచ్చాడు పస్కా పండుగ వారికి ఇచ్చినట్టుగా మనం లేవియకాండము మీరు చదివితే మీకు అది తెలుసు. 4-5 23 రెండవది వారికి దేవుడిచ్చిన పండుగ పేరండి పులిసిన పొంగిన రొట్టె పండుగ. పొంగిన అంటే అదని మంచి పొగుంటుందని మీరు ఈ పండుగ విషయం మనసు ఉంచాలి. ఎవరైనా అడిగితే పొంగిన రొట్టెన పండుగ 6-8 వాక్యం. మూడవది పండుగ పేరండి ప్రథమ ఫల పండుగ 9-11 వాక్యం. 23 చెప్తున్నారు అండి. స్తోత్రం. నాలుగవది పండుగ ఏమేమంటే పెంటికోస్టు పండుగ. అదే 15-21 వచనం వరకు మీరు చదువుతారు. ఐదవది పండుగ పేరేమంటే శృంగారధుని పండుగ. శృంగారధుని పండుగ అంటే ఆరవది పండుగ అంటే ప్రాయశ్చిత్త పండుగ అంటే అదే 26-32 వరకు. ఏడవది పండుగ పేరంటే పర్ణశాల పండుగ. అదే 23-34 వరకు చదువుతుంది. లేవియకాండ 23 7 పండుగ గురించి రాయింది. అది ఒక పండుగ ఏమంటే పస్కా పండుగ. స్తోత్రం. ఆ పస్కా పండుగని అర్థం పాస్ఓవర్. పస్కా పండుగ అంటే పాస్ఓవర్. పస్కా పండుగ అంటే పాస్ఓవర్ అంటే దాటిపోవడం. ఒకటి మిశ్రం దాటిపోవడం, రెండు సంహార దూదన్ దాటిపోవడం. ఈ పగడి ఏదో నిన్ను దాటిపోతున్నాడు. వాక్య పరిధిన చేసినప్పుడు ఇప్పటి వరకు దాటిపోగలేదు. పాటించిన వెంటనే ఐగుప్త దేశం దాటిపోయారు. Yeah.
దారబంధలమే చేయాలి.
రాయాలి హల్లెలూయ నీ చెప్పుల వాక్కట సరిగా నిలిచి ఒకటి వధించిన వాడి మీదకి రక్తం పడుతుంది ఆ కుటుంబంలో ఉన్న వాడి మీదకి రక్తం పడుతుంది ఇంటిలో వారు నివసించిన ఇంటిలో కూడా రక్తం ఏమవుతుంది పట్టుతుంది మూడవది ఏదో గొర్ర పిల్లలకు వధించారు దానికి తీసుకొని వచ్చి అగ్నిలో కాల్చి ఎలా తీయాలి అది తిన్నాను ఏంటి నేను చెప్పిన వాక్యం నీకు అర్థమవుతున్నా ఇంటిలో చేయాలి పోషించాలి వాదించిన మీదకి కుటుంబంలో ఉన్న వాళ్ళ మీదకి ఆ రక్తమే మాంది కానీ మూడు కట్టుపులు ఉంది ఇది మూడు కార్యం జరిగినప్పుడు ఆ ప్రదేశం దాటింది ఆ మార్గం ఆధారము మంత్రించి నీ కట్టెప్పులు ఇచ్చిన శక్తి ఈ రోజు నీ కుటుంబము నీ పిల్లలకి నీ భర్తకి మంత్రించి మంచి మాట కాదు మంచి మాట కాదు నీవు తినను తినని దానిని కక్కి వేయదు ఈ రోజు అది జరిగింది మనస్సు మనకేమవలేదు తెలియదు అది తినమో తినమని చెప్పుతున్నారు కానీ పిల్లలకి పిల్లలకి ఇంటి నుంచి బయటికి స్కూళ్ళు పంపించినప్పుడు చెప్పుకొని పంపించండి ఎవరైనా ఏదైనా వస్తువు వస్తే తినకూడదని ఎంతమందికి అర్థమవుతున్నారు పిల్లలకి తెలియదు అది ఇచ్చింది అనుకో ఒక బిడ్డ తన తోడుగా కూర్చున్న బిడ్డ కూడా ఇద్దరు కలిసి చదువుతున్నారు ఆ బిడ్డ ఏమంటే ఈ ఫస్ట్ ఏది స్కూల్కి వెళ్తే అక్కడ ఎన్న పరీక్షలన్నీ ఫస్ట్ ఇది చూసి 9వ క్లాస్ వరకు వచ్చింది
పది క్లాసులు వచ్చినప్పుడు ముందుకు ఏం చేశారంటే ఒక పిల్లలు ఒక అమ్మ ఏం చేశారంటే ఏదో ఒకటి వస్తు తినడానికి ఇచ్చారు. ఆ బిడ్డ 9 క్లాసు నుండి స్కూల్కి వెళ్ళలే. స్తోత్రం. ఏం చేశారంటే తిన్నము తినమని చిచ్చి చిప్పించిన కాబట్టి స్తోత్రం. కానీ దైవదాసుడికి పిలిచి ప్రార్థన చేసినట్టు కక్కి బయటపిల్ల రక్తం నీ మీద పడింది. ఆయన మాత్రం పిల్లలు కాబట్టి ఈ పనులు నేను వాక్యం చెప్పినప్పుడు ఈ కట్టె పిల్ల తండ్రి కట్టి అది కట్ట కత్తి బయటకు రావాలి.
తండ్రి తండ్రి మాట లేకుండా వేరే వారి దగ్గరికి వేరే చేయడక అదేదో మంచిది ఆగారం మంత్రాలు చేసి ఇచ్చిన కాబట్టి ఆశ లేని వారికి ఆశ వచ్చారు అది కట్టి ఈరోజు విడుదల కలుగుతుంది అది కట్టి ఈరోజు విడుదల నీకు తెలియదా తిన్నేది
كاني بيبل شفت تنين دي كاكوتي كتنة 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 شكرا.
ఎవరికి శోధన ఎవరికి లేని వేదన ఎవరికి లేని సమస్య ఎంతకు ఈ బయటికి నీ బయటికి రాదు బయటికి రా నేను బయటికి రావడానికి నీ త్రాగిన నీరు దేవుడు రాదు ఆర్థం ధరించిన వారు మాత్రం దూరకూడదు చూడండి ఆరాధన ఎందుకు నీ ఇంటిని సోదర ఈరోజు పోయిన రాత్రి కూడా జరిగింది కదా నీ బయటికి రావడానికి నేను బయటకు రాయలేకపోతే ఆ ఇంటికి ఇద్దరు రాదు వారికి ఏది ఇంటిలో దేవునికి పస్కా సిద్ధపరచాలని తెలియదు అది తెలియాలంటే కొందరు బయటకు వచ్చిన్నారు రాయిన సంఖ్య పెట్టిన కొన్ని కుటుంబములు దేని నెట్టిన సోదర నీళ్ళు మోసుకొని వెళ్ళిన ఆ మనిషికి ఎదకలిగేవారు ఆ నీళ్ళు అక్కడ మోసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అలాగే అయితే ఈరోజు పరిశుద్ధాన్ని వెనక్కి నీళ్ళు ప్రయాణం చేస్తాం ఏమంటే 15:10 పరిశుద్ధాలు ఎనక్కి నీ వెంబడిస్తే నీ వరకు సిద్ధపరచిన పెద్ద ఆనాడు అటువంటి మేడ లేదు ఆనాడు అంత పేదరత్వం ఉన్న క్రైస్తవుడు మొత్తం పేదరత్వం ఉన్న కాలం ఆ కాలంలో పెద్ద మేడ మేడ కాదు పెద్ద మేడ పరిశుద్ధాలు మరి వెనక్కలే ప్రయాణం చేయన సంఘ బిడ్డలు ఎవరైనా ఉంటే నీకు తెలియకుండా నీకు కొన్ని విషయం ఈ రోజు పరిశుద్ధాలు సిద్ధపడుతున్నారని
ఇప్పుడు వరకే ద్రాక్ష రసం తాగింది
పుట్టుకొని పుట్టిన మొదలుకొని ఏది పల్లె కాస అదే అందమ్మ వెనకలు వస్తున్నారు పల్లె ఏసైకి పిలిచిన కాబట్టి పల్లె దాసరసం కాదు ఏది ఎవరు తాగలేనిది పోయిన శక్తి అదే
ولكنك تجد انك 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 تجد
Oh!
ముప్పై మందిని ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి ప్రయాణం. ఇదే ఆగ్నేయ నిర్గమకాండం ఒకటి రెండవ వాక్యం, ఒకటి అదే ఒకటి రెండవ వాక్యం. ఎంత మందిని వెళ్ళారు? డెబ్బై మందిని ఎక్కడికి వెళ్ళారు? దేవుడు అడిగి అక్కడికి రండి. ఎంత మంది లేదు బయటికి వచ్చారు? 4 లక్షలు. దుర్దేశకాండం 4 అధ్యాయములు కొలమిలో ఎక్కడ చూడండి జరిగిన వాడు వెంటనే ఇచ్చారు. చదవండి 4 అధ్యాయం దుర్దేశకాండం 4 అధ్యాయం 10:20 కదా అమ్మా చూడండి. దుర్దేశకాండం అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతో 4:20 But the Lord has taken you and brought you out of the iron smelting furnace. యెహోవా మిమ్మల్ని చేపట్టి మే ఐరన్ మెల్టింగ్ ఫైర్నెస్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ టు బి ద పీపుల్ ఆఫ్ హిస్ ఓన్ పొసెషన్. ఎలాగా ఇనప కొలమలో అంటే ఎక్కడ మార్పులు పడాలి? నువ్వు కొలమి అంటే కొలమి అంటే తెలుసు మీకు? ఎంతమందికి కొలమి తెలుసు? కొలిమి కొలిమి అంటే ఎంత మందికి తెలుసు? అక్కడే ఈ తెలుగులో ఏమో రాయబడిందండి, ఇనుము ఇనుము కొలిమి అంటే అంటే ఏమంటే కొలమి ఏమంటే తెలుసు? పెద్ద పొయ్యి. ఆ పొయ్యిని నిన్ను కాచినప్పుడు నీ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. అందులో ఊగి జరిగి కొలిమిని పడినప్పుడు కొలిమి మొత్తం ఆ కొలిమి మొత్తం ఏమవుతుంది? కాలిపోతామన్నది. నీ కాలదు, నీ కొలమిని కాలిన వాడు కాదు. కొలమిని నిన్ను వర్ధిల్ నీ శ్రమ నిన్ను కాలిపోవడం కాదు. నీ కొలమిని చచ్చిపోవడం కాదు. ఈ కొలమిని నాశనం అవడం కాదు. నేను దేవుడు స్వరమిన్నానండి. అందుకని ఒక్క ఇంచ్ కూడా నాకేం లేదు. ఎప్పుడప్పుడు మనుషుడు కాదా? జారిపోతుంది జారిపోతుంది జారి జారినప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నాను? సరిగా సరిగా ఇంటిలో నీళ్ళు ఆడిపోవడం. నీ అడిగారు అక్కడ ఇక్కడ నీళ్ళు అందరికొంది, నా ఇంటిలో మాత్రము ఆడికి ప్రోగులేదు, ఈడికి ప్రోగులేదు. నీకెందుకు మాత్రం ఆడికి లేని ప్రోగుల నీకెందుకు వచ్చింది? ఏసయ్య నీ ఇంటికి రా. ఆ ఇంటిలో ఏదో ఒక విందు జరుగుతుంది. సమయం ఆయింది నీ ఇంటికి. దేవుడు నీ సంఘానికి ఇచ్చిన నీ ఇంటికి ఏసయ్య వచ్చిన ఎందుకు? ఆ కొదురు ఎందుకు వచ్చిందో? నీ ఇంటిలో పెద్ద విందు జరగడానికి. ఇప్పుడు నా మాట ఇంకా 3 కారణం కూడా ఉంది అని చెప్పడానికి సమయం లేదు. ఆ నీళ్ళు మోసుకున్న కుర్రడు కూడా ఎక్కడ కూర్చున్నాడు? ఆడిపి చెప్తున్నా, అయ్యో నీళ్ళు ఆగిపోవడం
రాత్రి ప్రయాణం కదా ఇది. ఐగుప్తు దేశంలో ఎప్పుడు ప్రయాణం? ఇప్పుడు ఎన్ని రోజులు ప్రయాణం ఉంది? అంటే ఆరెండు మిలకి ప్రయాణం ఎన్ని రోజులు? ఇక్కడ చదివిన వాక్యం మీకు అర్థం అవ్వలేదా? 34 కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను, అవి రాత్రి పిండి ముద్ద ఏం చేశారు? కలిగి మొత్తం ఏం చేశారు? కలిపి ఉంచారు. ఆ పిండి ముద్ద ఏం చేయలే? ఎందుకు? రాత్రి ప్రయాణం చేసి ఎర్ర సముద్రం దాటి అవతలి రొట్టె తయారు చేశారు. అంటే అడుగు వచ్చినప్పుడు అందరికి మాంసం ఇచ్చారు. ఏమంటారు? కూరడి పచ్చి. ఇది పట్టుకోవడానికి వెళ్తే ఇదేమవుతుంది? అందుకని కర్ర ముక్క ఐగుప్తు దేశంలో వచ్చిన కొన్ని కర్ర ముక్క ఏం చెయ్యాలి? అది కూడా దేవుడు సత్య వేసి పంపిస్తారు. జూబలేసి నడుము విముగించి కర్ర పట్టుకొని నడిచారు. బట్టలు మాత్రం చిరగలేదు. ఎందుకు? శోత్రం. రాత్రి వేసిన బట్టలు. ఆయన ప్రయాణం చేసినప్పుడు 6 సంవత్సరం. ఇప్పుడు వయసు అందా? 46 పెరిగినట్టుగా. అది నా చెప్పిన కాదు, బైబిల్ చెప్పాను. నీ గదికి చూడండి, నహెమ్యా ఆ పుస్తకం ఉంది. హల్లెలూయా. ఎందుకు అడిగా? ఎందుకు వారి షర్ట్ జూలేమే అగ్నిస్తంభం స్తంభం కాబట్టి, మన్న తిన్నది కాబట్టి, బండలు నీరు తాగిన కాబట్టి. సంతోషం. బండలే ఇడు ప్రయాణం చేసిన బంట ఈ అట్టుగా అట్టు. నీకు అట్టు కాదురా, నీకు అట్టుగా నిలబడరు కాదురా, నీకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. కాదు పట్టుకోని బంటలకి ఏం చేశారు? కొందరు కొట్టన కొట్టకుండా ఇస్తుంది. కొన్ని బండ కొన్ని బండ కొట్టకుండా ఎంత కావాలని తీరుస్తారు. కొన్ని కొట్టకుంటే కొన్ని బండకే లేదు. కర్ర పడితే మాత్రము ఎన్ని గుంపులు ఎవరు మీరు ఆలోచించారు? మార్గం లేదు అంటుంటే భయపడకూడమ్మా. అటు నీకు నేరే జీవితం అట్టు నేరే.
అందరం లేచి నిలబడదాం. మా చేతుల వారి మీద కన్నుకు పడదాం. అందరం లేచి నిలబడదాం. మీ చేతుల మీ కన్నుకు పట్టుకోండి.